ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి హిస్టరీ సిరీస్ అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం సో లాస్ట్ టైం మీకు ఒక ఎడ్జ్ టెక్నిక్ అయితే చెప్పాను సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రెండ్స్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి సో దాని తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అప్కమింగ్ గ్రూప్ టూ మెయిన్స్ మీద అండ్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అండ్ ఏ విధంగా ఎనలైజ్ చేయాలి అనేది కొన్ని టెక్నిక్స్ మీకు షేర్ చేస్తున్నాను సో ఈ పర్టికులర్ వీడియోలో ఇంకో టెక్నిక్ అయితే మీకు షేర్ చేస్తాను జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏబిపిఎస్సి ఒక ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది సో ఆ పర్టికులర్ పేపర్లో ఈ క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఏది ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉందో నో ట్యాక్స్ క్యాంపెయిన్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఓకే సో ఇక్కడ మనం దీంట్లో కీవర్డ్స్ని ఐడెంటిఫై చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ఆంధ్ర నో ట్యాక్స్ క్యాంపెయిన్ పెదనంది పాడు బాపట్రా ఇవి మనకి ఈ క్వశ్చన్ మనకి కనిపించిన కీవర్డ్స్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఈ పెదనంది పాడు అనేది చూద్దాం ఈ పెదనంది పాడు అని సంబంధించినది కొత్తగా ఏమైనా ఏపీఎస్ ఇచ్చిన క్వశ్చన జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్కి దీనికి ఏమైనా లింక్ ఉందా అనేది కూడా ఒకసారి మనం క్రాస్ ఇచ్చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పెదనందిపాడు మీద ఇప్పటికి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మూడు సార్లు పెదనందిపాడు మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఓకే సేమ్ అదే కదా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది ఓకే ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడేం అర్థమవుతుందా చాలామంది ఏంటంటే నిన్న కూడా ఏపీ స్లాట్స్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మీరు ఎలా చదువుతున్నారు ఏ సోర్సెస్ ఫాలో అవుతున్నారు అని అడుగుతూ లాస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా పీవైకి అనాలిసిస్ చేస్తున్నారా అంటే లేదు చేయటం అంటున్నారు ఇది చాలామందికి నెగిటివ్గా అనిపిస్తుంది కానీ రియాలిటీ ఏంటో మీకు అర్థమవుతుందా ఎందుకు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూస్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఓకే ఎందుకనేదానికి దానికి ఇప్పుడు రియాలిటీ మీకు తెలుస్తుంది కదా ఈరోజు అది ప్రతి సంవత్సరం నేను చూపిస్తున్నాను ప్రతి ఎగ్జామ్ జరిగిన వెంటనే పీవైక్యూస్ సార్కి ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది కూడా ప్రతిసారి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకే సో లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రీమ్స్లో కూడా మన కంటెంట్ నుంచి సెవెంటీ టూ పర్సెంట్ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి సో దీంట్లో కూడా పీవైకో అనాలిసిస్ బేస్డ్ నేను స్టడీ మెటీరియల్స్ చేశాను అండ్ దాని తర్వాత రిఫ్లెక్షన్స్ అనే కూడా లాస్ట్లో కనిపించాయి ఎగ్జామ్లో ఓకే అలాగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా పీవైకో అనాలిసిస్ వరకు ఇంపాక్ట్ అనేది కనిపించింది ఓకే సో రియాలిటీ ఏంటంటే ఒకసారి మీరు క్రాసింగ్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే ఇదేదో కొత్తగా వచ్చింది కాదు ఆడీ ఇందాక చెప్పినట్టు నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మూడు సార్లు పెద్ద నంది మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో చదివేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి ఎంతవరకు రెలివెన్స్ ఉంది ఎగ్జామ్లో రావడానికి అనే యాంగిల్ మర్చిపోతున్నారు మీరు చదువుతున్నప్పుడు ఇది చాలా మంది చేసిన మిస్టేక్ సో నేను పర్సనల్గా ట్రైన్ చేశాను కాబట్టి నేను కామన్గా చూసిన మిస్టేక్స్ మీకు షేర్ చేస్తున్నాను ఓకే సో దయచేసి ఆ మిస్టేక్ అయితే చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు వన్ ఈజ్ టూ హండ్రెడ్ తొంభై వేల మంది రాయిపోతున్నారు ఎగ్జామ్ ఇది మీరు అసలు మర్చిపోవద్దు ఎవరిని కూడా తక్కువ చేయొద్దు సో కాంపిటేటివ్ అనాలిసిస్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా ఓకే సో ఇప్పుడు మీ జోన్లో మీరు టాప్లో రావాలంటే మీ ద్వారా మీకు ఎంత హెడ్ అనేది రావాలి ఎన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి ఒక్కొక్క సెక్షన్లో అది కూడా క్యాలిక్యులేషన్ ఉన్నారు కదా ఓకే సో ఇప్పుడు ఇది పెద్ద నంది పాటు కీవర్డ్తో నెక్స్ట్ ఇంకో కీవర్డ్ ఏం కనిపించింది ఇక్కడ బాపట్రా ఇదే బాపట్రా బాపట్రానే కీవర్డ్తో మనకి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి సో దీన్ని త్రీ సిక్స్ డిగ్రీస్లో అడ్రైస్ చేయాలా లేదా ఓకే ఇక్కడే ఏమన్నారు ఈ రైన్ తీసుకుందాం ఎగ్జామ్ నర్ మైన్ అంటే కట్టు డీకో చేద్దాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే మిగతా ఎపిసోడ్స్ ఏంటి అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా అంటే ఎన్సీఎం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అప్పుడు ఏవే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఒక బ్రాడర్ వ్యూ ఉన్నారా లేదా ఓకే సో కంపల్సరీ మనం ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీ అప్రోచ్లో వెళ్ళాలి అదే ఇప్పుడు ఇంకో కీవర్డ్ ఏ ఉంది నో ట్యాక్స్ క్యాంపెయిన్ అన్నారు ఓకే సో ఏంటి నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇప్పుడు దీనికి సంబంధించిన మనకి దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీ అప్రోచ్ ఉన్నారు కదా నో ట్యాక్స్ క్యాంపెనో పది అంది పాడు అరే ఇప్పుడు వీరయ్య చౌదరి గారు సో మీద కూడా క్వశ్చన్స్ అడిగారు కదా చూడండి పార్వతి అని వీరయ్య చౌదరి బస్ క్లోజ్లీ అసోసియేట్ విత్ నో ట్యాక్స్ క్యాంపెయినో పదినంది బాడు దీన్నే తిప్పి తిప్పిస్తున్నానే లేదా ఇప్పుడు ఓకే సో కాబట్టి మనకి ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అనేది ఉన్నారు కదా సో ప్రతి కీవర్డ్ మనకి ఇంపార్టెంటే ప్రతి లైన్ ని మనం ఎలా చూస్తున్నాం ఎగ్జామ్ని ఏ పర్స్పెక్ట్లో మనం డీకోడ్ చేస్తున్నాం ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఏం టెస్ట్ చేస్తున్నారు చాలా మంది ఇక్కడ మీరు నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడ మీ ప్రీ రిక్వెస్ట్ నాలెడ్జ్తో పాటు మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు మీరు అప్లై చేసింది ఒక ఆఫీసర్ పొజిషన్కి ఓకే సో మీలో ఒక ఆఫీసర్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదని కూడా టెస్ట్ చేస్తున్నారు కదా ఇది చాలామంది రికగ్నైజ్ చేయట్లేదు ఓకే సో ఒక ఆఫీసర్కి కావాల్సిన బేసిక్స్ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్లో టెస్ట్ చేస్తున్నారు కదా అది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి మీరు సో అందుకు ఇన్ కేసు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు కూడా ఏం చేయాలి అనేది కదా పాయింట్ ఇక్కడ ఇప్పుడు రేపు సర్వీస్లోకి వెళ్తారు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది సో అప్పటికప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తున్నారు అనేది కదా పాయింట్ అంటే మీరైతే ప్రీ రిక్వెస్టెడ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారో మీ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ప్రాబ్లమ్కి మీ సొల్యూషన్ ఎలా ఇస్తున్నారు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ ఓకే సో కొంచెం బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది అని తెలుస్తుంది కదా కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి లైన్ ప్రతి వర్డ్ మీద కూడా మన ఫోకస్ పాయింట్ ఉండాలి ఓకే దేన్ని తక్కువ అంచనాయద్దు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు ఓకే సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు సో రేపటి రోజు సేమ్ అదే క్వశ్చన్ని ఇలా స్టేట్మెంట్స్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలియపోతే అప్పుడేం చేస్తారు మీద ప్లాన్ బీ ఉందా లేదా లేదు నేను బుక్స్ అన్నీ కూడా కంప్లీట్గా చదివాను సో చాలాసార్లు నేను రివైజ్ చేశాను అది సరిపోతుంది నేను డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతాను ప్రీవియస్ క్వశ్చన్స్ చూడను ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయను ట్రెండ్స్ అనాలిసిస్ అర్థం చేసుకోను ఎగ్జామినర్ మైండ్ సెట్ నేను డీకోల్ చేయను డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతాను అంటే అక్కడ ఛాన్స్ ఆఫ్ సెలక్షన్ ఎంత ఉన్నాయో అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం కదా ఆల్రెడీ మీకు గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయింది సో గ్రూప్ టూ ప్రీమిమ్స్ ప్రిపరేషన్లో ఏవైతే ప్లస్లు మైనస్లు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేశారు కదా సో మెయిన్గా ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంది ఓకే ఎంత యాక్యురసీ మెయింటైన్ చేశారు మీరు చదివిన దాని నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి తెలిసిన క్వశ్చన్లు ఎన్ని తెలియని క్వశ్చన్లు ఎన్ని సో తెలియని క్వశ్చన్లు మీరు ఏం చేశారు ఎలా హ్యాండిల్ చేశారు క్యాలిక్యులేటర్స్ తీసుకున్నారు లేదా అప్పుడు ఆ ప్లాన్ బి ఉందా లేదా ఓకే సో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అప్పుడు ఎగ్జామ్ కండిషన్స్లో మీరు చేసిన మిస్టేక్స్ అనేవి మళ్ళీ గ్రూప్ టూ మెయిన్స్ రిపీట్ అయితే అప్పుడు మీకు సర్వీస్ ఖచ్చితంగా వస్తుందా లేదు గ్రూప్ టూ ఆ ప్రిలిమ్స్ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను ఎక్కడెక్కడ ప్రిపరేషన్ చదివే విధానంలో ఎక్కడ తప్పులు చేసుకున్నాను నోట్ మేకింగ్ ఎక్కడ తప్పులు చేశాను పీవైక్యూ అనాలసిస్ చేశాను తక్కువ అంచనా వేయడం ఇలా చాలా మంది చేశారు నేను పర్సనల్గా మెంటర్షిప్ బ్యాచ్ ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను డైరెక్ట్గా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయకపోవడం పీవైక్యూస్ని అర్థం చేసుకోకపోవడం పీవైక్యూ అనాలిసిస్ చేయకపోవడం ఇవన్నీ కూడా కామన్గా మిస్టేక్స్ అనిపించాయి నాకు అప్పుడు ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళిద్దరు కూడా నాది మెయిన్స్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యేటప్పుడు ఓకే సో వాళ్ళని మళ్ళీ ప్రాపర్గా ట్రైన్ చేయడం జరిగింది ఇప్పుడు మంచి ట్రాక్లోకి వచ్చారు బయట ఎక్కడో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాస్తున్నారు అక్కడ కూడా అక్కడ కూడా బాగా మార్క్స్ అయితే వస్తున్నాయి ఓకే సో ఇక్కడ మనం ఎలాంటి ట్రాక్లో ఉన్నాం అండ్ మిగతా కాంపిటీషన్ చే చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన టూల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అది కూడా పాయింటే కదా సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా మీరే థింక్ చేయండి ఎందుకంటే మీరు రేపు ఒక మంచి ఆఫీసర్ సో అది మైండ్లో పెట్టుకోండి మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేశారో ఆ ఉద్యోగం సంబంధించిన స్కిల్స్ మీరు చూపించగలుగుతున్నారు లేదా ఎగ్జామ్ కండిషన్స్లో అది కూడా మనకి ఆలోచించాలి కదా ఓకే కాబట్టి పీవైక్యూస్ని తక్కువ అడ్వాంటేజ్ తీసుకోండి ఓకే సో ఒకటి మన ఏపీసీ గ్రూప్ టు మెయిన్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ దాంతోపాటు వన్ టు వన్ స్లాట్ అనేది నేను ఓపెన్ చేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన గైడెన్స్ ఏది కొత్త కాదు చాలా ఇయర్స్ నుంచి మనం ఇస్తున్నాం అండ్ చాలా మంచి సెలెక్షన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు గ్రూప్ టూలో కూడా లాస్ట్ మనకి జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఇంగ్లీష్ మీడియం వితౌట్ ఎనీ కోచింగ్ దీనికి వచ్చింది అలాగే ఉమాదేవి వితౌట్ ఎనీ కోచింగ్ డీటీ వచ్చింది అలాగే మనోజ్ శ్రీహర్ష విష్ణునందిని శ్రీలక్ష్మి యశస్విని వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు ఓల్గా సెలెక్ట్ అయ్యారు ఎక్సైజ్ ఎస్ఐఆర్గా సెలెక్ట్ అయ్యారు అలాగే ఓల్గా సెలెక్ట్ అయ్యారు డిటీగా సెలెక్ట్ అయ్యారు ఓకే వీళ్ళందరూ లాస్ట్ టైం వన్ నుంచి వచ్చిన సెలెక్షన్స్ అనమాట అలాగే గ్రూప్ వన్లో కూడా డిప్యూటీ కలెక్టర్ అలాగే డిఎస్పి ఈవెన్ నాన్ లోకల్ వాళ్ళతో తెలంగాణ స్టేట్ నుంచి ఎక్కడ రాసినా కూడా ఆ నాన్ లోకల్ కేటగిరీ అయినా సరే ఇక్కడ సర్వీస్ వచ్చారా మనం చేసాం త్రూ పర్సన్ మెన్షిప్ బ్యాచ్ ఓకే సో ఇవన్నీ కూడా మన కంటెంట్ ఫాలోయింగ్లో చాలా ఉంది ఎంపీడీఓస్ అయిన తర్వాత నాకు ఇచ్చిన టెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా నా పర్సనల్ మెన్షిప్ బ్యాచ్లో చార్ మంది సెలెక్షన్స్ అయితే వచ్చినాయి సో ఇందాక చూపించిన ఆదిత్య తనకి ఏపీఎసీ గ్రూప్ వన్లో స్టేట్ ఫిఫ్టీ థర్డ్ ర్యాంక్ వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెలక్షన్ వచ్చింది అలాగే అతయితే గురుకుల డిఎల్ వచ్చింది అలాగే గాయత్రి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది స్నేహ అలాగే జ్యోతిర్మయ్ గురుకుల జేర్ఎన్ డిఎల్ అలాగే టీఎస్పిసి గ్రూప్ ఫోర్ మొత్తం తొమ్మిది లక్షల యాభై వేల మంది అనుకుంటారు రాసింది సో జిఆర్ఆర్ ఇచ్చింది ఏడు లక్షల ఇరవై ఆరు వేల మందికి చిల్డ్రన్ ఓకే సో దాంట్లో స్టేట్ ర్యాంక్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ అలాగే సెవెన్ సెవెంటీ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ సో ఇలాగ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కూడా స్టేట్ ర్యాంక్ నైంటీ సెవెన్ ఒకరికి వన్ వన్ ఎయిట్ కూడా వచ్చింది అది హండ్రెడ్ క్రాస్ అనేది చూపించలేదు అలాగే రైట్ బైన్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫార్టీ రిస్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సింగరేణి జూనియర్ రెసిడెంట్ ఎగ్జామ్స్ స్టేట్ నైన్టీన్ ర్యాంక్ ఇవి తెలంగాణకు సంబంధించినవి లాస్ట్ టైం రిక్రూట్మెంట్స్ మన దగ్గర వచ్చిన సెలక్షన్స్ అనమాట పర్సనల్ మెన్షిప్ బ్యాచ్ నుంచి ఇలాగనమాట సో ఇదేది మనం కొత్తగా చేసింది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పర్సనల్గా ప్రూవ్ చేసుకుంది అండ్ నేను ఏదైతే గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందో నేను వాటిని స్టార్ట్ చేసే మనం వాళ్ళందరికీ చెప్పాను ఎంతమంది సెలక్షన్స్ అయితే వచ్చినాయి గ్రామ సచివాలయం అయితే అది ఒక పెద్ద నెంబర్ అది అవన్నీ కూడా చూపించలేదు అందుకే సో ఇక్కడ ఇప్పుడు ఏపీ హిస్టరీ ఏవైతే మనకి స్టాండ్స్ సోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు ఉన్నాయి అండ్ మాక్సిమం మీరు కూడా తెలుగు మీద చదువుతున్నారు సో అవన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం ఏపీపీఎస్సి పీవైకి అనాలిసిస్ అలాగే బ్లూ ప్రింట్ అనాలిసిస్ మీద కంటెంట్ అయితే డెవలప్ చేశాను సో టోటల్ ఇవి ఫోర్ పవర్ ప్లేస్ కింద బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు డివైడ్ చేశాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఉంది ఉందనుకోండి లెవెల్ వన్ లెవెల్ టూ అలాగే ఇప్పుడు మిడిల్ లోకి వచ్చరికి ఆక్తియ చూసుకుంటే లెవెల్ వన్ లెవెల్ టూ ఇలా నేను బ్రేక్ చేశాను అంట అదే మోడర్లో వచ్చరికి మొత్తం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఇలా బ్రేక్ చేయడం జరిగింది సో బిగినర్ కూడా ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ అప్రోచ్ వల్ల అలాగే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే అప్పుడు ఏపీఎస్సీ ఫాలో అవుతుంది సోర్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ సో దాని నుంచే మళ్ళీ పీవైక్యూ అనాలిసిస్ని బేస్ చేసుకుని వేరే సెట్ పిఎస్సి పీవైక్యూస్ ఏపీఎస్సి అలాగే యూపీఎస్సీపీ పీవైక్యూస్ని బేస్ చేసుకొని ఈ కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది సో మొత్తం అంతా కూడా ఇదే ఫార్మాట్లో మిగిచ్చాను అలాగే ఎన్రాల్మెంట్ కూడా అంతే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు పీవైకి అనాలసిస్ ఐడియా లేదు ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే మొత్తానికి కూడా యూపీఎస్సీ అండ్ కొన్ని స్టేట్ పిఎస్సీస్లోనే రిఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పీవైకి అనాలిసిస్ మొత్తం ఇలా లింక్ చేసేస్తాను అనమాట ఓకే ఎందుకంటే ఇన్రోల్మెంట్ చాలకు కొత్త కాబట్టి సో అందుకు ఇదంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశాను మొత్తం పీవైకి అనాలిసిస్ బేస్ నేను డిజైన్ చేశాను కట్టండి ఇది అలాగే ఇండియన్ ఎకానమీ చాలామందికి ఎకానమీ అంటే భయం ఫస్ట్ ఇది తీసాను మీరు ఎకానమీ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ ఇంకేది లేదు దీన్ని చదివే విధా విధానం తెలియాలి ఆలోచించే విధానం తెలియాలి అండ్ డైలీ మన జనరల్ లైఫ్తో కనెక్ట్ చేసుకోవడం తెలియాలి ఇది కనుక జరిగితే మీకు కాన్సెప్షన్ క్లారిటీ గ్రిప్ వస్తుంది సో బేసిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ బేసిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బేసిక్స్ కూడా ఏంటంటే ఏదో మనం వెళ్ళిపోకూడదు ఎన్సిఆర్టీలోకి వెళ్ళిపోకూడదు ఫస్ట్ ఏంటంటే టెమినాలజీ ఓకే అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టి డేట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయి మనకి యూపీఎస్సీ కానీ స్టేట్ వేరే స్టేట్ పిఎస్సీస్ కానీ ఏపీఎస్సీ కానీ ఓకే సో దాంట్లో టర్మ్నాలజీ బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది నేర్చుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ మీద ఇచ్చాను ఈ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను ఇది ఆల్రెడీ ఏపీఎస్సీ ఇంత ముందు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ అదే లైన్ ఒక ఎగ్జామ్లో ఓకే అంటే ఏంటి మనం త్రీ సిటీ డిగ్రీ వ్యూ అని డెవలప్ చేసుకోవాలా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ మీద మన స్టాటిక్ కంటెంట్ అని తెలియాలి లేదా ఇది బేసిక్స్ అనమాట అది ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడ్ ఉంది సో దీని మీద మనకు బేసిక్ ఫండ్ అని తెలియాలి చిరాగా మనకి స్టార్టింగ్ ఈ పవర్ ప్లే వన్ అంతా కూడా ఇది బేసిక్స్ ఉంటాయి ఈ బేసిక్స్ కనుక మీకు వస్తే మీకు న్యూస్ పేపర్ అర్థం అవుతుంది సోషల్ మీ అవుట్లు అర్థం అవుతుంది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అర్థం అవుతుంది బడ్జెట్ అర్థం అవుతుంది వైట్ పేపర్స్ కూడా అర్థం అవుతాయి ఫస్ట్ ఈ టెక్నాలజీ మీకు గ్రిప్ వచ్చిందంటే చాలా వరకు గేమ్ అనేది మీకు ఈజీ అవుద్ది సో ఆ తర్వాత ఏం చేయాలి అప్పుడు ఎన్సీఆర్టీస్లోకి వెళ్ళాలి ఇది రెవెల్ టూ అనమాట అంటే పవర్ ప్లే టూ సెన్సీఆర్టీస్ అంటే కొంచెం బల్కీ బుక్స్ ఉంటాయి అదంతా చదువుకుంటూ కూర్చుంటే మళ్ళీ కొన్ని పుణ్యకాలం అయిపోతుంది సో మనం ఏం చేసాం కంప్లీట్గా ఒక నైంటీ పేజెస్లో దీన్ని డిజైన్ చేశాను మొత్తం ఎగ్జామ్కి రిలివెంట్ ఏదైతుందో అది మీకు ఇక్కడ ఇచ్చేసాను ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్టర్ ఉంది ఇది ఆడీ ఈ ఫార్మాట్లో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఉంది ఈ మైండ్ మ్యాప్ ఓకే సో మనకు అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ గ్రిప్ ఉంటే మనం రిలివెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు మనం ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్ ఓరియెంటెడ్ ఉందా లేదనేది మన హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళొచ్చు అనమాట అది ఎప్పుడు కూడా మన మైండ్లో పెట్టుకోవాలి అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చెప్తా ఉంటాయి ప్రతి వీడియోలో ఓకే అలాగే ఇప్పుడు పవర్ ప్లే త్రీ అంటే ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట ఓకే సో కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది ఇదంతా కూడా సో పబ్లిక్ ఫైనాన్స్ అనేది చాలామందికి కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుని డీకోడ్ చేసుకుంటే ఇది ఈజీ అనమాట అలాగే ఇప్పుడు లాస్ట్ తెలుగు అకాడమీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈవెన్ గ్రూప్ కన్ఫిడెన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా అవుట్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ సోర్స్ కూడా మనం కవర్ చేశాం ఓకే ఇవన్నీ కూడా కంప్లీట్ వన్ నైన్ అనేసి ఇవన్నీ కూడా బట్టి కొడాల్సిందే ఇది పవర్ ప్లే ఫోర్ ఇలాగ ఎకానమీ అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో నేను బ్రేక్ చేశాను అనమాట సో దీనివల్ల ఏంటంటే మీకు ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ మీ అప్కమింగ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది అండ్ కాన్స్ట్యూషన్ క్లారిటీ మీద ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది సో అక్కడ స్టేట్మెంట్స్ ఏమైనా ఇప్పుడు నైంటీ టూ థౌసండ్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎవరో డిఫరెన్టీ పెంచ్ ఇవ్వాలి అంతే కదా సో అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఫేస్ చేయాలంటే కొంచెం మనకి ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎగ్జామ్ మీద అంతే కదా సో ఇది ఓవరాల్గా అండ్ దాంతోపాటు ఏంటంటే మనం స్టడీ మెటీరియల్స్ అనేవి అన్ని కూడా డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ సో దీంట్లో మనకి పాలిటీ కానీ ఏపీ ఎకానమీ కానీ ఇవ్వట్లేదు పాలిటీ అంటే యాజ్ యూజువల్ మీరు అందరూ ఈ చదివేసి ఉంటారు లక్ష్మీకాంత్ కూడా పిండేసి ఉంటారు ఏపీ ఎకానమీ అంటే లేటెస్ట్ ఇంకా బడ్జెట్ సోషక్ ఇంకా రాలేదు ఓన్లీ వైట్ పేపర్స్ మనకు ఉన్నాయి అది కూడా లిమిటెడ్ ఉన్నాయి సో అందుకే ఆ రెండు మనకు కవర్ చేయట్లేదు సో దీంట్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు ఎయిట్ ఆప్షన్ కూడా ఉండదు అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట ఒక థర్టీ మినిట్స్ సో దీంట్లో కూడా ఏపీ హిస్ట్రీ ఎస్పెషలీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది ఇక్కడ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఈవెన్ లాస్ట్ టైం ఇప్పుడు ఫనీ చెప్పాను కదా జోన్ ఫస్ట్ ర్యాంక్ ఓకే తనకు కూడా ఎక్కడ తక్కువ మార్కులు వచ్చినా ఏపీ హిస్టరీ సో అది చాలా ఛాలెంజింగ్గా నేను తీసుకున్నాను ఎందుకంటే అప్పుడు మిగతా స్కోర్స్ అవి తను బాగా వచ్చినాయి ఏపీ హిస్టరీ తగ్గినాయి అనమాట సిరాగ్ ఇంగ్లీష్ మీడియం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏపీ హిస్టరీ తగ్గడం జరిగింది ఓకే అందుకు మనం నేను ఈసారి చాలా సీరియస్గా దీని మీద కూర్చున్నాను ఓకే ఖచ్చితంగా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీకి మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవాలి అందుకే ఇవన్నీ కూడా ఈ త్రీ డిగ్రీ వ్యూలో మీకు మొత్తాన్ని కూడా ఈ టెక్నిక్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్ కండిషన్స్లో చూస్తారు ఓకే సో దీంట్లో ఒక వన్ టు వన్ ఇంట్రాక్షన్ అంటే డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది ఒక థర్టీ మినిట్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది సో హిస్టరీ సంబంధించిన టెక్నిక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ సర్కి స్టేట్మెంట్స్ ఫామ్లో వస్తున్నాయి సో కాబట్టి మన స్టేట్ పీఎస్సీ అల్గోరిథం అర్థం చేసుకోవాలి ఆ ఎవరో డిఫికల్టీని అర్థం చేసుకొని ఫేస్ చేస చేసుకోవాలి ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉండాలి అలాగే ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం డీకోడ్ చేయాలి అది ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఓకే సో ఇక్కడ వన్ ఇస్ టూ హండ్రెడ్ డేస్లో మీరు గేమ్ని గెలవాలి కాబట్టి చాలా ప్లాన్ స్ట్రాటజీ అయితే ఉండాలి చాలా లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది అండ్ చాలా రివిజన్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అవుతుంది సో ఇది నాకు తెలిసి ఈజీ టాస్క్ అయితే కాదు ఓకే కాబట్టి పీవైకి అనాలిసిస్ చేయాలి బ్లూ ప్రింట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎగ్జామ్ మైండ్ సెట్ డీకోర్ చేయండి అండ్ మెయిన్ ఫోకస్ చేయండి ఇది కోర్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మీకు అన్ని కూడా కవర్ చేస్తాను మన సింప్లిఫైడ్ సిరీస్ అలాగే ఏజ్ ట్రిక్నిక్లో ఓకే సో ఏబిపిఎస్సి గ్రూప్ వన్ పేపర్ కూడా ఒకసారి చూడండి ఆ పాలిటీ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఎకానమీ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఓకే సో అక్కడ కూడా మనకి డిఫికల్ అయితే బాగా పెరిగిపోయింది లెంగ్త్ క్వశ్చన్స్ వస్తున్నాయి మిక్సర్ మ్యాచ్ జరుగుతున్నాయి దానికి కూడా మీరు అడాప్ట్ అవ్వాలి నేర్చుకోవాలి ఓకే సో ఇందాక రీసెంట్గా ఒక స్లాట్ తీసుకున్న తను అడిగానమాట గ్రూప్ వన్ పేపర్ తీయండి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను చూడలేదు ట్వంటీ నైన్టీన్ పేపర్ తను ఓపెన్ చేశారు అంటే ట్వంటీ నైన్టీన్తో అక్కడ ఆగిపోయారు ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ చూడలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ పేర్ చూడలేదు సో మళ్ళీ ఆయనకి చెప్పాను ఇలాగైతే అవ్వదని చెప్పి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ ఓపెన్ చేసి నా ముందు మళ్ళీ ఒక కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయించమాట అప్పుడు అప్రోచ్ అర్థమైంది మళ్ళీ కొంచెం సజెషన్స్ ఇచ్చాను అండ్ కరెక్ట్ చేసుకున్నారు కూడా ఓకే కాబట్టి ట్రెండ్స్ అనేవి గమనించాలి అప్డేట్ అవ్వాలి మీరు ఖచ్చితంగా ఇన్ కేసు చూడకపోతే దయచేసి చూడండి ఓకే సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ ప్రోగ్రామ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ మెటీరియల్స్ ప్లస్ వన్ టు వన్ స్టార్ట్ ఈ ప్రోగ్రాం కనుక ఇంటర్ ఇంటరాక్షన్ అలాగే ఏ పిస్టరీ సంబంధించిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీకు ఏమైనా అవసరం ఉంటాయి సో మీ ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ అవసరం ఎందుకంటే ఇక్కడ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో మీరు చూస్తున్నారు ఇదేదో బాగుందని తీసుకోవడం కాదు మీ అవసరం ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ మీ అవసరం అలాగే నా మీద నమ్మకం ఓకే నేను చెప్పే స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ మీకు ఇవి సూట్ అవుతున్నాయా లేదా ఓకే నేను చూపించే కంటెంట్ మీకు అది సూట్ అవుతుందా లేదా ఆ వ్యూ మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా ఒకసారి క్రాసిక్ చేసుకొని నిజంగా మీకు అవసరం ఉంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకే సో దీని ఇంపాక్ట్ చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తాను వన్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన దగ్గర మన దగ్గర నుంచి ఎంతమంది సెలక్షన్స్ వచ్చారు ఖచ్చితంగా మొత్తం అన్నీ కూడా మీకు చేస్తాను So that's the video, and thank you for watching.